కేహెచ్డి న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతుంది పొన్నాల సురేష్. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి కరోనాపై అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మరియు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు. కరోనా వస్తే రోగంతో భయం కంటే జనంతో భయం ఎక్కువైంది. నిజానికి అది కూడా తప్పు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు వాడు మనిషే కదా, నీకు అర్థం చేస్తూ ఆ వచ్చినవాడిగా మా గల్లీ రావద్దు, నువ్వు మా ఇంట్లోనే ఉండద్దు, వాళ్ళకి నిలబడు నిలబడు, వాడిదో అడ్డరాని వాడు, వాడిదో పాపం చేసినట్టు చేస్తుంది, అది కూడా మంచిది కాదు. ఏం పాపం చేసిందని రెండు గాలిలో అంటింది. అది ఏ దేశంలో వచ్చినటువంటి రోగం మన 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 దేశానికి, మన రాష్ట్రానికి, మన మనకు వచ్చింది. అంత మాత్రాన ఇక వాడేదో తప్పు చేసిండు, వాడేదో పెద్ద దొంగను చూసినట్టే చూస్తుంది ఇక కరోనా. అది తప్ప అట్ట లేదు. దయచేసి మనకు వస్తే ఏం చేస్తాం? రావాలని ఎవరూ కోరుకోరు. రాకుండా అందరం జాగ్రత్త పడదాం, మన జాగ్రత్తలో మనం ఉందాం. కానీ అంత మాత్రాన కరోనా వస్తే అదేదో చేయరాని నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, వారి మీద సోషల్ బైకాట్ చేస్తున్నారు, గల్లీలో రానియకపోవడం, వారిని మాట్లాడడం తెలియకపోవడం, దూరం దూరం పెట్టే వరకు ఏమైతుందంటే మానసికంగా మనిషి బాగా తచ్చిపోతుంది. శారీరకంగా ఏమైతే లేదు, మానసికంగా ఇబ్బంది పడుతుంది పాపం. మరి మనం అట్లా చేయద్దు కదా. అట్లా చేస్తే ఏమైతుందంటే రోగం కంటే ఎక్కువ మనందరం అనే సూటిపోటి మాటలు కానీ మనం చేసేటువంటి చేష్టల వల్ల మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఇంకా బలహీన పడుతున్నాడు. ఒకరికన్నా రావద్దని అనుకుంటాం. కోట్లనో లక్షలకో ఒకరు జరిగింది అనుకో, ధైర్యం చెప్పాలి. ఏం కాదురా బిడ్డ, గట్టిగా ఆవిరి తీసుకో, మంచిగుండు, వేరు నీళ్ళు తాగు, గోలేసుకో, డాక్టర్లు చెప్పినట్టు విను. మంచివాడి ఇంకింత ధైర్యంతో మంచి పడతారు కదా మనిషి. నాకు అక్కడ రెండు మూడు విషయాలు నా దృష్టికి వచ్చినాయి. అక్కడక్కడ వచ్చిన వాళ్ళని ఇక పురాగ అంటరాని చేసిన వాడేదో నేరం చేసినట్టు చేస్తుంది. అటువంటి పని చేస్తుంది దయచేసి. మరి నీకెవరితో ఏం చేస్తావు? నీకు ఇప్పటికి మందు లేదు, గోలు లేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, వచ్చేదాకా కూడా తెలియదు. ఇందువల్ల రాకుండా పూర్తి జాగ్రత్తల్లో ఉందాం. వేరు నీళ్ళు తాగుదాం, ఆవిరి పెడదాం, పాలల్లో కొంచెం పసుపు వేసుకొని మిరియాలు వేసుకొని తాగుతుంది జాగ్రత్త. అది మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ రసం తాగుతుంది, నిమ్మకాయ అయితే అడుగు దొరుకుతాయి. రోజుకోసారి ఎట్లా నిమ్మకాయ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనని మనం కాపాడుతుందాం. తర్వాతకి ఎంత ఇవ్వుతామో దుక్కుతాం. ఇక దావతులు, వద్దీకి మందు పార్టీలు అని బంద్ చేసి ఆ గ్లాసులు ఓదానికి పోతే అంటే అదనం పోతాం మరి. అంటే బంద్ చేయరు అన్ని మందు పార్టీలు, బంద్ చేయండి తాగుడు, బంద్ చేయండి జర దావతులు, బంద్ చేయండి భోజనాలు పెట్టుడు, బంద్ చేయండి కోసమ్మ ఎల్లమ్మ పండుగ బోనాలు బీనాలు కరోనా బంద్ అయ్యేదాకా జ్వరం ఒక్కబడ్డారు. ఇంకానే మంచిగా మొక్కరు దేవుడు.